हाय फ्रेंड्स, दिस इज पवन कुमार अंड वेलकम टू अवर यूट्यूब चैनल। फ्रेंड्स, इदेसर की पोको C3 मोबाइल इदे पोको कंपनी वो तक सेगमेंट मंची फ्यूचर्स मन की लाचार इधर मन की 6500 रूपीस के मन की फ्लिपकार्ट आर अमेजा में मन अवेलेबल डिस्क्रिप्शन लिंक प्रोवाइड अड्डे पर्चे चयी नीन अनबॉक्सिंग वीडियो अच्छे से चूड़पे पैना अकाउंट्स वदलेन अच्छे चूँ फ्रेंड्स नीन वीडियो कीन फुल फीचर्स अंड इध मन 6500 रूपीस को लेते नीन एक्सप्लेन ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి। సో ఫ్రెండ్స్, మొబైల్ చూడడానికి అయితే ఈ విధంగా ఉంది। మనకి తక్కువ ప్రైస్ లో అయితే గనుక మొబైల్ తీసుకొచ్చారు కాబట్టి చాలా బ్లోట్వేర్ అయితే ఉంది। మీకు అవసరం లేకపోతే యాప్స్ అయితే మీరు డిలీట్ చేసుకోవచ్చు। ఇంకా మనకి డిస్‌ప్లే సైజ్ వచ్చేసరికి మనకి 6.48 ఇంచ్ అయితే మనకి ఇచ్చారు। చాలా పెద్ద డిస్‌ప్లే అయితే ఇచ్చారు। ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చేసరికి మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు। ఇది మనకి అరౌండ్ 1.5 అవర్ లో మనకి ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది। చాలా ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంది। ఇంకా కెమెరా విషయానికి వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ అయితే ఇచ్చారు। 13 MP రియర్ కెమెరా అయితే ఇచ్చారు। ఇంకా మిగతా 2 కెమెరాస్ మనకి 2 MP మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు। ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసరికి 5 MP అయితే ఇచ్చారు। అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా మీకు లాస్ట్ లో అయితే చూపిస్తాను, ఒకసారి లాస్ట్ వరకు అయితే చూడండి నా వీడియో। ఇంకా ఈ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు। అంటే 2 సర్ఫేస్ అయితే ఇచ్చారు మనకి, అండ్ రఫ్ అండ్ స్మూత్ అయితే సర్ఫేస్ అయితే ఇచ్చారు। చాలా స్మూత్ ఫినిషింగ్ అయితే ఉంది। ఫోన్ అయితే చాలా బాగుందండి। ఇంకా మీకు కెమెరా విషయానికి వచ్చేసరికి ఇదొచ్చేసరికి బ్యాక్ సైడ్ రేర్ కెమెరా అయితే నేను రికార్డ్ చేస్తున్నాను, చాలా క్లియర్ ఫుటేజ్ అయితే వస్తుంది మనకి। ఇంకా మనకు ఫోటో క్లారిటీ కూడా చాలా బాగుంది। నేను వచ్చేసి 50 W నార్మల్ బల్బ్ లైటింగ్ తో అయితే నేను తీస్తున్నాను, చాలా బాగుంది। ఇంకా నేను వీడియో క్లారిటీ కూడా మీకు చూపిస్తాను। మనకి వీడియో వచ్చేసరికి చాలా స్మూత్ రోలింగ్ అయితే అవుతుంది। ఇంకా మనకి వీడియో క్లారిటీ వచ్చేసరికి 1080p అండ్ 720p అయితే మనకి రికార్డ్ చేయొచ్చు, అంటే ఫుల్ HD అయితే రికార్డ్ చేయొచ్చు। 4K అయితే మనకి దీంట్లో ఆప్షన్ అయితే లేదు। ఇంకా మనకి ప్రో ఆప్షన్ అయితే ఇచ్చారు। ప్రో ఆప్షన్ యూస్ చేసి మనం చాలా విధాలుగా అయితే ఫోటోలు అయితే తీయొచ్చు, అంటే మనకి మాన్యువల్గా అయితే మనం సెట్ చేసుకోవచ్చు ప్రతిదీని। ఆ మాన్యువల్గా సెట్ చేయడం వల్ల మనకి పొనరమ షాట్స్ అండ్ బొకే షాట్స్ చాలా విధాలుగా అయితే మనకి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది, చాలా నీట్ ఫుటేజ్ అయితే అవుతుంది। మనకి ప్రో ఆప్షన్ ఇచ్చి చాలా మంచి పని అయితే చేశారు। ఇంకా నేను బల్బుని అయితే పెట్టి వీడియో అయితే తీస్తున్నా, చాలా క్లియర్గా అయితే వస్తుంది। నేను వీడియో తీసి నేను జూమ్ అయితే చేస్తాను, జూమ్ చేసినా మనకి ఎటువంటి డిస్టార్షన్ అయితే రావట్లేదు, చాలా క్లియర్ ఫుటేజ్ అయితే వస్తుంది। మీరే చూడండి, చాలా క్లియర్ ఫుటేజ్ అయితే వస్తుంది। నేను చాలా జూమ్ అయితే చేశాను, చాలా క్లియర్ ఫుటేజ్ అయితే వస్తుంది। ఇంకా మనకి చెప్పాలంటే ఈ ఫోన్ మనకి 6500 రూపీస్కి మనం తీసుకోవచ్చు, అండ్ మనకి హెవీ యూజర్స్కి అయితే వర్క్ చేయదు, కానీ నార్మల్ యూజర్స్కి అయితే బాగా వర్క్ చేస్తుంది। మనకి 6500 రూపీస్కే ఒక్కో కంపెనీ వాళ్ళు చాలా మంచి ఫోన్ అయితే తీసుకొచ్చారు। ఇంకా మనకి మైనస్ పాయింట్ ఏంటంటే మనకి దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇవ్వలేదు, అది కూడా ఇచ్చుంటే చాలా బాగుండేది। ఇంకా మనకి ఎయిర్ బ్లాస్టర్ కూడా ప్రొవైడ్ చేయలేదు। మనకి 6500 రూపీస్కే మనకి ఫోన్ అయితే తీసుకొచ్చారు కాబట్టి ఇంకా ఇవేమీ ఎవరని అనుకోవాలి। సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్।